హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చేస్తే ఫాదర్స్ డే స్పెషల్ బ్లాగ్ అన్నమాట. ఈరోజు మనందరం కలిసి వెళ్తున్నాము హల్దీరామ్స్కి. మేము ఇంటి నుంచి బయలుదేరాము అండ్ అక్క వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరారు. సో మేము హల్దీరామ్ ఈసారి చూస్ చేసుకున్నది హైటెక్ సిటీ బ్రాంచ్ అన్నమాట. సో హైటెక్ సిటీ అయితే అక్కలకి మాకు కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఇది హుడా ఎన్క్లేవ్లో ఉంటుందండి. ఇది హల్దీరామ్ స్పెషల్గా ఒక దగ్గర ఉంటుంది అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లోని, లైక్ మాల్లో కాకుండా స్పెషల్ అనమాట. సో హల్దీరామ్స్ నాగ్పూర్. ఫాదర్స్ డేకి మంచి మంచి మీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఫాదర్స్ డే కాంబో. సో మనకి మసాలా దోశ అన్నీ కూడా మంచి రేట్కి, మామూలు రేట్ కన్నా డిస్కౌంటెడ్ రేట్కి వస్తాయి. సో మనందరం రీచ్ అయిపోయాము, ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యామన్నమాట. అక్కలు ఇలా కారు దిగారు, మేము ఇలా దిగాము. సో తిను మా బావాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి, సో శ్రేష్ట అన్నమాట, తను కూడా వచ్చింది. తను మీరు ముందు బ్లాగ్స్లో కూడా చూసుంటారు. అండ్ మన అక్క అండ్ కుషుబాబు అండ్ స్పెషల్ డాడీ. డాడీకి మేమేమి ఇవ్వలేదు, మా డాడీ దగ్గరే మేము డబ్బులు తీసేసుకున్నాం. సో ఫాదర్స్ డే స్పెషల్ అన్నమాట. అండ్ మన చిన్న నాన్న కూడా చూస్తున్నాడు, ఈసారన్నా నాకు పెడతారా, మీరే తింటారా అన్నట్టు వాడు చూస్తున్నాడు. కానీ ఈసారి కూడా నీకు పెట్టాం రా నాన్న, నెక్స్ట్ టైం పెడతాము అని చెప్పి వాడికి ఓన్లీ చూపించాము. సో ఇలా ఉంటుంది స్టోర్ అంతా కూడా. మనకి ఓల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. ఐస్ క్రీమ్స్ నుంచి కోల్డ్ కాఫీస్ నుంచి అన్నీ మనకి దొరుకుతాయి. మెన్యూ కూడా ఇప్పుడు లాస్ట్ టైం అక్కడ డీటెయిల్డ్ వీడియో చేసింది కదా, కొత్త మెన్యూ యాడ్ చేశారు, అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో మనకి నచ్చినవి మనం సర్వ్ చేసుకో, అదే సెలెక్ట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. సో కిడ్స్ స్పెషల్ అని చెప్పి రైస్ బౌల్స్, అలా బోల్డ్ అన్ని మంచి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర జైన్ ఆప్షన్ కూడా, జైన్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇంకొచ్చిన తర్వాత మేము బోల్డ్ అన్ని ఆర్డర్ చేసాము. ఆల్మోస్ట్ 11 మంది మేము, చిన్నోడిని తీసేస్తే 10 మంది పెద్దవాళ్ళే, అంతమంది కాబట్టి చాలా రకరకాల డిషెస్ అన్నీ ట్రై చేసాము. నేను మా అక్క పక్కన కూర్చుంటాను అంటే నాకెవరు ప్లేస్ ఇవ్వలేదు, అందరూ చిన్నోడి పక్కనే కూర్చుంటానని అన్వి అండ్ కుషాల్ అన్నమాట. సో హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సో వాళ్ళిద్దరూ ఇటోకలో అటోకలో నాకు కూర్చోబెట్టి నన్ను మధ్యలో కూర్చోబెట్టేశారు. వాళ్ళ తమ్ముడు పక్కనే కూర్చుంటామని చెప్పి, సర్లే ఇంకేం చేస్తాము అని చెప్పి నేను కూడా అక్కడ కూర్చున్నా. సో ఇది వచ్చేస్తే ఫస్ట్ నేను తింటున్నాను చోలే పూరి అన్నమాట. ఈ పూరి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది భటూరా కాదు, ఇది పూరి అన్నమాట. నెక్స్ట్ వచ్చింది పావు భాజీ, చీజ్ పావు భాజీ. ఆ పావు కూడా అంతా కూడా చాలా ఫ్రెష్గా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. నార్త్ డిషెస్ తినాలి అంటే హల్దీరామ్ సూపర్ ఉంటుంది. సౌత్ డిషెస్ కూడా అంతే బాగా చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. లైక్ ఘీ కారం దోశ ఇవన్నీ కూడా ఆథెంటిక్ మన సౌత్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ వీడు చూసారు ఎలా చూస్తున్నాడు, తిను తిను నువ్వు తిను, నాకు పెట్టవు నాకు తెలుసుగా అన్నట్టు చూస్తున్నాడు. ఇంకొక 10 డేస్ అయిపోతే ఇవి పెట్టకపోయినా లైక్ సాలిడ్స్ పెడతాను కాబట్టి తీసుకురావచ్చు. సో మన చిన్ని నాన్నని కూడా చూపి చాలా రోజులు అయింది కదా, పెద్ద అయ్యాడా చెప్పండి. అండ్ వీడి ఇక్కడ థమ్స్అప్ కూడా తాగేస్తున్నాడు. అన్వికి తాగనివ్వను నేను, అన్వికి పాడదన్నమాట. సో అన్వి అయితే తాగదు, తను ఐస్ క్రీమ్ తినేసింది. సో అందరం తింటున్నాము అండ్ అలా ఎంజాయ్ చేస్తున్నాం. బోల్డ్ అనే డిషెస్ ఆర్డర్ చేస్తాం. అన్వి ఈయన కోసం, వాళ్ళ డాడీ కోసం గిఫ్ట్ కూడా చేసింది, అది కూడా ఒక బ్లాగ్లో చూపిస్తాను. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫాదర్స్ డే కాంబోస్ కూడా ఉన్నాయి, మీకు దగ్గరలో ఉంటే కనుక మీరు హల్దీరామ్స్ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి అన్నమాట. ఈ హైటెక్ సిటీ బ్రాంచ్ మనకి సైబర్ టవర్స్ ఉంటాయి కదా, దాని పక్కనే వస్తుంది. దాని కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఈజీగా దొరికేస్తుంది అనమాట హుడా ఎన్క్లేవ్ అని చెప్పి. వాడు చూడండి ఎలా తింటున్నాడు, బుజ్జిగాడు వాళ్ళే తింటాడు. సో వాడికి దిష్టి తీసేయమని చెప్తా, నేనే పెట్టేసినట్టున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు వచ్చింది ఇది ఒక పిజ్జా, పనీర్ పిజ్జా. బోల్డ్ అంతా చీజ్ వేసి ఇచ్చారు దీన్ని. ఇది నాన్ పిజ్జా అనమాట, నార్మల్ పిజ్జా కాదు. అందుకనే చూసిన వెంటనే మనకి ఇదేంటి ఎలా ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నాన్ పిజ్జా అందుకని అలా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర మస్ట్ రైస్లో కాఫీ ఐస్ క్రీమ్ అప్పుడు ఉంటుందండి, సూపర్ ఉంటుంది. కాఫీ కనుక మీకు నచ్చితే కనుక ఆ కాఫీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అనేది అల్టిమేట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక సూపర్ ఫేవరెట్ మా అందరిది, ఇది పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్ అన్నమాట. చీజ్ కూడా కాదు, అదొక రకమైన సాస్, తందూరి సాస్ అనుకుంటా, నాకు క్లియర్గా తెలీదు. ఆ సాస్ కూడా సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మంచి క్రిస్పీగా అండ్ ఫ్రెష్గా ఉంటాయి.
నా చేతిలో ఒకవైపు చిన్నోడు ఉన్నాడు, ఒకవైపు అన్వి పక్కన కూర్చుంది, రెండు వీడియో తీయాలి. అలాగా నేను సూపర్ బిజీ అయిపోయి అలా జూమ్ చేసి చేస్తున్నాను. కాసేపు తర్వాత మా ఆయన చిన్నోడిని పట్టుకుంటే నేను కొంచెం ప్రశాంతంగా తిన్నా అప్పటి వరకు. సో పిల్లలు ఉంటే అలానే కదా. ఇదేంటంటే పాలక్ ఫ్లేక్స్తో చేసిన ఒక దహీ పూరీ టైపే, కాకపోతే పూరీ కాకుండా ఆ పాలకూరతో ఒక ఫ్లేక్స్ లాగా చేసి ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. అండ్ కిడ్స్ స్పెషల్లో నేను చీజ్ ఉత్తపం చెప్ప, పిల్లలకైతే నచ్చుతుంది, పెద్దలకి అంతేం అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఇది దహీ పూరీ, ఇదే చీజ్ ఉత్తపం. సౌత్ తినాలి కానీ పిల్లలు తినాలి, సౌత్ డిష్ తినాలి, సౌత్ తినేద్దాం అనుకుంటున్నారా? కాదు, సౌత్ డిష్లో చీజీ చీజీ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సూపర్ ఫేవరెట్ జీరా రైస్ విత్ దాల్ మఖనీ కూడా సూపర్ ఉంటుందండి. మనకి బోల్డ్ అన్ని రెస్టారెంట్స్లో దాల్ మఖనీ దొరుకుతుంది, కానీ అంత అథెంటిక్ ఫ్లేవర్ మనకి రాదు. వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు చేస్తేనే వస్తుంది. సో ఈ జీరా రైస్ ఇది కాంబోస్లో కూడా ఉంటుంది. రైస్ వద్దు అనుకుంటే మనకి నాన్తో కూడా సర్వ్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. సో మనం అయితే కొంచెం మంచి మంచిగా తినేద్దాము. తర్వాత కొంచెం స్వీట్స్ కూడా తినేసి, ఐస్ క్రీమ్ కూడా తినేసి, అన్నీ తినేసి సాటిస్ఫై చేసేద్దాం సోల్ని. అండ్ ఎంతమంది ఆది పురుష్ చూశారు? సో ఇది ఒక సూపర్ వేడి వేడిగా ఈ గులాబ్ జామున్ తెచ్చారు. నేను జస్ట్ ఒక బైట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను, కానీ ఎంత యమ్మీ ఉందో, చాలా చాలా బాగుంది. లోపల మంచిగా కోవా వేసినట్టున్నారు, సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఎంత వేడిగా ఉందంటే ఒక మజా వచ్చింది ఒక స్పూన్కి. నెక్స్ట్ ఇది రస్మలై, మా ఫ్యామిలీలో అందరి ఫేవరెట్. సో వెళ్ళిన ప్రతిసారి మేము రస్మలై కంపల్సరీగా తింటాము. సో ఒక రస్మలై ఇలా సర్వ్ చేస్తారు. ఇది కూడా సూపర్ ఫ్రెష్ ఉంది అండ్ చాలా చాలా బాగుంది. చూడొచ్చు చాలా రష్ కూడా ఉంది. అండ్ మన చిన్నోడు కొంచెం ఇరిటేట్ అయ్యాడు, తినండి మీరే తినండి, మాకేం పెట్టకండి, ఏమంటే బాటిల్ పెట్టేస్తారు నోట్లో అన్నట్టు అడిపెడితే వాళ్ళ డాడీ వాడిని కాసేపు బయట కార్లు అవి చూపించడానికి తీసుకెళ్లారు. సో నేను కూడా వండలేను కదా, మళ్ళీ వాడని కార్లో నేను కూడా వెళ్ళా. పక్కన అంతా కూడా మంచిగా స్పేస్ ఉంటుంది. అదొక హుడా ఎన్క్లేవ్ అనే ఒక బిల్డింగ్ అనమాట, రకరకాలు ఉంటాయి అందులోనే. మనకి స్పేస్ కూడా బాగానే ఉంటుంది, కార్ పార్కింగ్ అవన్నీ కూడా ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఐస్ క్రీమ్స్ అన్నాను కదా, సో చూసారా బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇందులో నన్ను అడిగితే మాత్రం నేనైతే కాఫీ ఫ్లేవరే ట్రై చేయమంటాను, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బటర్ స్కాచ్ పెన్, ఇలా కేసర్ పిస్తా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని మేము అన్నీ తినేసి కాసేపు పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ తింటుంటే మేము కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటున్నాము. మా డాడీ దగ్గర బోల్డ్ అన్ని డబ్బులు తీసేసుకున్నాము, మేము ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడికి వచ్చి మేము కొంచెం సెలబ్రేట్ చేసేసుకొని డబ్బులు తీసేసుకొని మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోయాము. సో మీరు కూడా చెప్పండి మా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి. సో ఇదే కాఫీ ఐస్ క్రీమ్, సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ వాళ్ళు పెద్ద అని ఎత్తుకున్నారు ఫస్ట్ టైం, వాడు కొంచెం షాక్ అయిపోయాడు, వీళ్ళేంటి దూరం నుంచే చూస్తారు కదా ఎత్తుకున్నారేంటి అని షాక్ అయిపోయాడు వాడు కూడా. ఇలా అయిందన్నమాట మా డే అయితే ఆ రోజు, చాలా మంచిగా అయింది. సో వాళ్ళ అమ్మమ్మ ఆడిస్తుంది, నువ్వు ఐస్ క్రీమ్ ప్రశాంతంగా తిను అని చెప్పి మమ్మీ ఆడిపిస్తుంటే వాడు చూస్తున్నాడు. అలా ఆడుతున్నంతసేపు బాగానే ఉన్నాడు, వాడిని ఎత్తేసుకొని ఊరికే మేము తినడంలో బిజీ అయిపోతే కొంచెం ఏడుస్తున్నాడు. సో మా అక్క ఏంటో చెప్పేసుకుంటుంది దాని కష్ట సుఖాలు. అండ్ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూసారు కదా ఫాదర్స్ డే కాంబో అని చెప్పి, వెజీ మయో శాండ్విచ్ గ్రిల్డ్ సాల్టెడ్ ఫ్రైస్ కలిపి మనకి కాంబోలో వస్తుంది మంచి రేట్కి. ఆ పక్కన చూసారా ఇంకొక పాప కూడా, చిన్న బేబీలని కూడా హ్యాపీగా తీసుకురావచ్చు. అండ్ కొంచెం కొంచెం సాలిడ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అక్కడ కొంచెం ఫుడ్ కూడా పెట్టవచ్చు, చాలా నీట్గానే ఉంటుంది.
మరి ఒక 1 ఇయర్ తర్వాత పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మంది చిన్న చిన్న పిల్లలతో వచ్చారు, బాగా అనిపించింది. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వాడు అక్కడ ఎందుకు డాన్స్ చేశాడో నాకు కూడా తెలీదు. మీ అందరికీ హాయ్ చెప్పినట్టున్నాడు, మీరు చెప్పండి మా సాహిల్ నాన్నకి. సో అలా జరిగిందన్నమాట మా ఫాదర్స్ డే. హోప్ మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను మీ ఫాదర్స్ డే. సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి ఏం చేస్తాము అనేది నెక్స్ట్ ఇయర్ చూద్దరు కానీ. సో అది అన్నమాట. సో అంతే, ఈ అడ్రస్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా మంచిగా మీ ఫ్యామిలీతో హల్దీరామ్స్ నాగ్పూర్కి వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, యమ్మీ ఫుడ్ తినండి, అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. సో బోల్డ్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అవ్వచ్చు, తర్వాత స్నాక్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్, స్వీట్స్ మీకు దొరకదంటే ఏముండదు, బట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్, మీరు అదొకటి గమనించగలరు. సో అదన్నమాట. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.